చింతన ఏదాని గురించైనా విశేషంగా సమయాన్ని కేటాయించి మరి ఆలోచించే దానినే చింతన అని అంటారు ఒక గడిచిపోయిన దృశ్యాన్ని కానీ సందర్భాన్ని కానీ జరగబోయే విషయాల గురించి కానీ బుద్ధికి తగిన విధంగా ఆలోచిస్తూ ఉండేదాన్ని చింతన అని చెప్పవచ్చు చింతన కూడా ఏం చెప్తారంటే స్వచింతన స్వర్గానికి అనగా సుఖమయ జీవితాన్ని జీవించేందుకు దారి పరచింతన పతనానికి అనగా దుఃఖమయ జీవితానికి దారి మరి ఇక్కడ స్వచింతన అంటే ఏమిటి పరచింతన అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం స్వచింతన స్వయం గురించి చింతన అనగా నేను ఎలా ఉన్నాను ఏ విధంగా ఉన్నానో ఆ రూపంలోనే నన్ను నేను తెలుసుకుంటూ మరియు నాలో ఉండేటువంటి గుణాలేంటి శక్తులు ఏంటి నా బలమేంటి నా బలహీనత ఏమిటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని స్వచింతన అని చెప్పవచ్చు అనగా నా గురించి లోతుగా థాట్స్ని క్రియేట్ చేయడమే ఉదాహరణకి మనం ఏదైనా మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు మనం కూడా మోటివేట్ అవుతూ ఉంటాం ఎందుకంటే దానిని మొదట నా కోసము అని అనుకుంటాం కాబట్టి దీనివల్ల మనకేమర్థమవుతుందంటే చారిటీ బిగిన్స్ అట్ హోమ్ మొదట ఏదైనా సరే నా నుండే ప్రారంభం అవుతుంది అనేది నేర్పిస్తుంది అంతేకాని నేను ఈ పాయింట్లో చాలా వీక్గా ఉన్నాను నేను ఇంకా అలా తయారు కాలేదు ఇలా తయారు కాలేదు అని ఆలోచించడం కూడా స్వచింతన కాదు స్వ అంటేనే సోల్ కాన్షియస్నెస్ అంటే నాలో ఉండేటువంటి ఎనర్జీ గురించి తెలుసుకోవడం నాలోని ఆంతరిక గుణాలను తెలుసుకోవడం శాంతి సుఖము ప్రేమ ఆనందము పవిత్రత శక్తి జ్ఞానం ఇవి నాలో ఎంతెంత ఉన్నాయని చూసుకోవడము స్వచింతకులు అంటేనే వారిలో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బలహీనతల యొక్క చింతన చేసి పరివర్తన చేసుకునేటువంటి వారు స్వచింతకులు అంటేనే సత్యమైన గీతాజ్ఞానం కలిగినటువంటి వారు అని ఇక మరొకటి మనం ఏం విన్నాము పరచింతన అంటే పతనానికి దారి అని మరి పరచింతన అంటే ఏమిటి పరుల గురించి అనగా పరాయి వారి గురించి లోతుగా భావాలను తీసుకొని ఆలోచించడము అనగా వాళ్ళెందుకు అలా వీళ్ళెందుకు ఇలా అని ఆలోచించడం పూర్తిగా నాపై తప్ప ఇతరులపై గమనాన్ని ఉంచడమే పరచింతన అని చెప్పవచ్చు ఈ పరచింతన ద్వారా మన సమయము సంకల్పము శక్తి అన్నీ వ్యర్థమైపోతాయి మనలో ఇముడ్చుకునే శక్తి సహన శక్తి తక్కువైనప్పుడే పరచింతన చేస్తాం ఈ పరచింతననే వ్యర్థమైన చింత అని కూడా చెప్పవచ్చు ఈ వ్యర్థమైన చింతన ద్వారా ఏమవుతుందంటే తమలో ఉండేటటువంటి అవగుణాలను కప్పిపుచ్చుకొని ఇతరులలో ఉండేటువంటి వాటి గురించి పెద్ద పెద్ద కథలుగా చేసి వర్ణించేదాన్నే పరచింతన అని అంటారు మరి స్వాచింతనకి పరచింతనకి మనం డైలీగా జరిగేటువంటి ఒక ఉదాహరణ తీసుకుంటే నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని ఒక వేలును చూపించడం పరిచింతన అయితే మిగతా నాలుగు వేలను చూసుకోవడం స్వాచింతన అవుతుంది ఇక మనకు బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్లో కూడా భగవంతుడు చెప్పేటువంటి మహావాక్యాలలో ఒకటేంటంటే శుభచింతన శుభ చింతకులుగా కండి అని మరి శుభచింతన అంటే ఏమిటి శుభచింతన అనగానే శ్రేష్టమైన సంకల్పాలను రచించుట అనగా మనల్ని మనం ఉన్నత దృష్టి ఉంచుకొని అలా తయారవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని ఉంచుకోవడము శుభచింతన అనే ఖజానా బలహీనతలను లోపాలను తొలగించి ముందుకు తీసుకువెళ్తుంది శుభచింతన చేసేవారు సహజంగానే సదాకాలం కొరకు పరచింతన నుండి వ్యర్థ చింతన నుండి ముక్తులుగా అవుతారు శుభచింతన అనేది స్వయానికి వర్తిస్తుంది మరి శుభచింతకులుగా కావడం అంటే ఏంటి అంటే శుభచింతకులు అంటే ఎదుటవారు ఎలా ఉన్నా కానీ కీడు చేసిన వారైనా కానీ నిందించేవారైనా కానీ వారి పట్ల కూడా మేలు జరగాలి అని ఆలోచించడమే చింతకులుగా కావడం అంటే నా గురించి కాకుండా సర్వుల గురించి శుభాన్ని ఆశించడమే శుభచింతకులుగా కావడము మరి శుభచింతకులు అంటేనే నిరాశావాదులను ఆశావాదులుగా తయారు చేసేది చింతకులుగా కావడం అంటే సదా ప్రతి ఆలోచన శుభంగా దృష్టి శుభంగా అయినప్పుడే సృష్టి కూడా శుభంగా అవుతుంది స్వాచింతన శుభ చింతనకి దారి తీస్తుంది మరి శుభ చింతన చింతకులుగా తయారు చేస్తుంది ఎవరైతే స్వయం పగలు రాత్రి శుభ చింతనలో ఉంటారో వారి ఇతరుల పట్ల అశుభాన్ని ఆలోచించరు చూడరు వారి స్వప్నంలో కూడా అశుభమనే పేరు గుర్తులు కూడా ఉండవు అందుకే మనం పరచింతనను దాటి స్వాచింతనలోకి వచ్చి శుభ చింతన నుండి శుభచింతకులుగా తయారు కావాలి అప్పుడే ఉదాహరణ మూర్తులుగా తయారవుతాము ఓం శాంతి